డాక్టర్ గారు, మాది లవ్ మ్యారేజ్. పెళ్ళై 9 నెలలైంది. మా ఆవిడ సెక్స్ కొప్పుకోదు, ముద్దులు కౌగిలింతల వరకు చాలు అంటుంది. ఎప్పుడైనా సెక్స్ కి ప్రయత్నిస్తే నొప్పి అని ఏడుస్తుంది, గోల చేస్తుంది, వీర్యం చూస్తే వాంతయ్యేలా ఉంది అంటుంది. నాకేమో సెక్స్ అంటే చాలా ఇష్టం, తను అందంగానే ఉంటుంది, తనకి ఫీలింగ్స్ కలిగేలా చేయడం ఎలాగో చెప్తారా అంటున్నారు. లైంగిక భావాలు చెయ్యి అంటే ఆకర్షణ, మగవాడి మీద ఆకర్షణ ఉంది, కానీ సెక్స్ సంబంధించిన ఫీలింగ్స్ తప్పు ఉన్నాయి. మగవాడి మీద ఆకర్షణ వేరు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెక్స్ మీద, సెక్స్ మీద ఇంట్రెస్ట్ కలగాలి. అమ్మాయికి ఎంత రోజులు అయిపోయింది, ఆకర్షణ వరకు అయిపోయింది. లైంగిక ఆకర్షణ మగవాడి మీద, ఆమె ఆడది మగవాడికి అంతరికి అయిపోయింది. ఇప్పుడు ఆడికి ఏం చేయాలంటే, ఆడ మనసత్వాన్ని మార్చడానికి మనం ట్రీట్మెంట్ చేయాలి. వీరికి కాస్త కాగ్నిటివ్ బిహేవియర్ పెరిపోయింది, సిబిటి అంటాం, ఆ చేయటం. అలాగే ఆడికి కొద్దిగా ఈ కౌన్సిలింగ్ చేయాలండి. ఇప్పుడు పెళ్లి అంటే కేవలం ఏదో ఇద్దరు కలిసి సరదాగా ఉండడం అనే అనుకోవడం చాలా మంది ఉంటారు. పెళ్లి అనుకుంటే కేవలం ఒక మగవాడు ఆవిడ కలిసి తిరగడం, సినిమాకి వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, తిరణాలకు వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, రెస్టారెంట్కి వెళ్ళడం. పెళ్లి అంటే అంతే ఆలోచన కొంతమందికి ఉంది. వాళ్ళకి వాళ్ళని లైంగిక భావాలు కలగకూడదు. ఆకర్షణ మొత్తం పెడుతుంది, అబ్బాయి మీద అమ్మాయికి, అమ్మాయి మీద అబ్బాయికి ఆకర్షణ ఉంటుంది. చాలా చక్కగా ఉంటారు, ముచ్చటగా ఉంటారు, కానీ సెక్స్ దగ్గర మాత్రం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాంటి వాళ్ళు మాత్రం సైకాలజీ ట్రీట్మెంట్ చేస్తే తప్పకుండా మారుతారు. పెద్ద కష్టం కాదు, ఆయన 9 రోజులు వేస్ట్ చేసే అవసరం లేదు. వెంటనే డాక్టర్ చూపించని ఆ అమ్మాయి కొద్దిగా సైకో థెరపీ చేస్తే తప్పకుండా మారు.